శ్రీ గురువే నమః. శ్రీ భగవానుడు ఎలా చెప్పాడు, అనంత శక్తి సంపన్నుడను పరబ్రహ్మను అయిన నేను సకల సృష్టి యందు తామర కాడలోని సూక్ష్మనాణములాగా అనాహతనాదమై వెలసి ఉన్నాను. వేదము నా యొక్క శబ్ద బ్రహ్మస్వరూపము, దాని యథార్థతను గ్రహించటము చాలా కష్టము. ప్రాణవాయువు, మనసు, బుద్ధి, వాగింద్రియము కూడి నాదమును ఉత్పన్నం చేస్తాయి. ప్రాణవాయువులోనున్న అనాహతనాదము మూలాధారము వద్ద పరాశబ్ద అని, అనాహత చక్రం వద్ద పశ్యంతి అని, మణిపూర చక్రం వద్ద మధ్యమ అని, వాగింద్రియం వద్ద వైఖరి అని అనబడుతుంది. ఈ అనాహతనాద సముదాయమే సమిష్టిగా శబ్ద బ్రహ్మము అనబడుతుంది. శబ్దానికి చెందిన రూపాన్ని మనస్సు ఊహించుకొనగలదు. శబ్దబ్రహ్మం యొక్క సంక్షిప్త స్వరమే ఓంకారనాదము. ఈ ఓంకారమే వేదాల యొక్క సూక్ష్మస్వరూపము. ఈ ఓంకారమే ఆ నుండి హా వరకు ఉన్న అన్ని శబ్దాలకు ఉత్పత్తి స్థానము. ఈ శబ్దాల నుండే గాయత్రి మొదలైన పద నిర్మాణ ఛందస్సులు ఏర్పడినవి. వేదములో నిమిడి ఉన్న గూఢార్థము నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వేదములోని కర్మకాండలలో నన్నే అనేక దేవతా స్వరూపాలలోను, ఉపాసనా కాండాలలోను, అనేకమైన మంత్రాది దేవతలుగాను, జ్ఞానకాండలో విశ్వమంతటికి ఆధారభూతమైన ఏకైక పరబ్రహ్మముగాను ఆరాధించడమైనది. ప్రారంభంలో వర్ణింపబడిన వైవిధ్యమంతా ఏకైక పరబ్రహ్మపై ఆరోపించబడిన అభాస సృష్టి అని, మిథ్య అని వేదాంతంలో నిరూపించబడినది అని శ్రీ భగవానుడు తెలియజేశాడు.